నమస్తే, వెల్కమ్ టు జి గ్రూప్. మన లాస్ట్ క్లాస్లోని రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గురించి డిస్కస్ చేసాం. అయితే నెక్స్ట్ యాక్ట్కి వెళ్ళే ముందు మనం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లోని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కొన్ని తెలుసుకుందాం. ఇందులోని మొట్టమొదటిది, ఈ చట్టాన్ని రెగ్యులేటింగ్ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ గురించి తీసుకొచ్చారు. అయితే దీన్ని రాజకీయ మరియు పరిపాలన అధికారాల గురించి తీసుకొచ్చారు. అయితే సెకండ్ది, అయితే ఇది ఈ చట్టం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ప్రతి చట్టానికి కూడా వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ఎంత? 20 ఇయర్స్ ఆఫ్ అగ్రిమెంట్. ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒక కొత్త చట్టం తీసుకురావటం జరుగుతుంది. అలాగే వాళ్ళు తీసుకొచ్చిన ఒక మూడోది ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని తీసుకొచ్చారు. అయితే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే రెవెన్యూ, సివిల్ మరియు మిలిటరీ ఏవైతే ఉన్నాయో వీటి వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. రెవెన్యూ, అలాగే పౌర మరియు మిలిటరీ, ఈ మూడు వ్యవహారాలని వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకోవటం జరుగుతుంది. అలాగే చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే నాలుగోది, ఇందులోని కలెక్టర్. ఇప్పుడు మీరు కలెక్టర్ అనేటువంటి అధికారాన్ని మీరు వింటున్నారు కదా, అది మొట్టమొదటిసారి భారతదేశంలోని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి, ఆ అధికారాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. అయితే ఈ వారెన్ హేస్టింగ్స్ ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మనం మార్చుకోవటం జరిగింది ఆల్రెడీ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో మనం చూసాం. ఓకేనా? అయితే ఈ చట్ట ఈ తర్వాత వచ్చేటువంటి చట్టం కంటే ముందు దీన్ని సవరించుకున్నాం మనం. అమెండ్మెంట్ అంటాం, సవరణ అంటే అమెండ్మెంట్. అయితే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని 1781లోని ఒకసారి సవరించడం జరిగింది. ఓకేనా? అయితే ఇందులోని మనకి అడిగేటువంటి ప్రశ్న ఏముందంటే ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని, ఈ యాక్ట్ని ఏమంటామని చెప్పి అడుగుతున్నారు. దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటాం. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్, తెలుగులో విస్తరణ చట్టం 1781 అని చెప్పి దీన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటి అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784. పిట్స్ ఇండియా యాక్ట్ 1784. అయితే ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే కమర్షియల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఈ రెండు ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాపార మరియు పరిపాలన అధికారాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండింటినీ కూడా వీళ్ళు విభజించి పరిపాలించడం అనేది స్టార్ట్ చేశారు. దీన్నే మనం ఏమంటాం అంటే ద్వంద్వ పాలన అంటాం. ఓకేనా? ద్వంద్వ పాలన, దీన్నే డ్యూయల్ గవర్నమెంట్. అయితే మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏం చెప్పుకున్నాం, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు సివిల్, మిలిటరీ అండ్ రెవెన్యూ వ్యవహారాలను చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొత్తగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ అండర్లో ఉంటుంది. ఇందులోని సిక్స్ మెంబర్స్ ఉంటారు. అయితే ఈ సిక్స్ మెంబర్స్లోని ఒక 3 మెంబర్స్, ఓకేనా, సీక్రెట్గా ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ని ఇండియాకి పాస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ వ్యవహారాల్లో వీళ్ళు పాల్గొంటారంటే పొలిటికల్ మిలిటరీ అలాగే
రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలని, అలాగే మిలిటరీకి సంబంధించిన వ్యవహారాలని, అలాగే రెవెన్యూకి సంబంధించిన వ్యవహారాలు మూడు కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధీనంలోకి వెళ్ళింది. అయితే మరి ఆల్రెడీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు కదా సార్, మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే సివిల్ అంటే పౌర సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకోవటం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటి పిట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అని. అయితే అప్పటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్ అనేటువంటి వ్యక్తి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చే సమయంలో ఎవరు అక్కడ ప్రధానమంత్రి? విలియం పిట్. అందుకని చెప్పి దీనికి పిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్పి రావటం జరిగింది. అయితే మనకి ఈ యాక్ట్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అన్నీ కూడా చూసాం. అలాగే నెక్స్ట్ ఇంకొక చట్టం అంటే 20 సంవత్సరాల అగ్రిమెంటు పూర్తవక ముందు ఒక చిన్న చట్టం వచ్చింది. '1786 వచ్చింది. అయితే ఈ చట్టం వచ్చేనాటికి 1786 అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే లార్డ్ కార్న్ వ్యాలీస్. అయితే ఈ లార్డ్ కార్న్ వ్యాలీస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవ్వకముందు ఒక 2 కండిషన్స్ని పెట్టడం జరిగింది. 2 కండిషన్స్. అయితే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది కదా, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని కొన్ని విషయాలు వీళ్ళు ఆమోదించుకుంటారు. అయితే ఈయన ఏమంటాడంటే కొన్ని పరిస్థితుల్లో వీళ్ళ అనుమతి లేకుండా ఈ కౌన్సిల్లో మండల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవసరం లేకుండానే వాళ్ళ పర్మిషన్ లేకుండానే ఈయనే కొన్ని డెసిషన్స్ని తీసుకోవచ్చు, అంటే కొన్ని నిర్ణయాలని నేనే తీసుకుంటాను అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు. అలాగే ఈయన కమాండర్ ఇన్ చీఫ్ ఈయనే అయి ఉండాలి. కమాండర్ ఇన్ చీఫ్ కూడా కార్న్ వ్యాలీస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాలే అయి ఉండాలని చెప్పి ఈ 2 కండిషన్స్ని ఆయన పెట్టడం జరిగింది. అయితే మీకు పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఇందులోని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని కొత్తగా తీసుకురావటం, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని మనం ఓన్లీ సివిల్కి మాత్రమే పరిమితం చేయటం, అలాగే మీరు సెకండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది కదా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్లోని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 4 మెంబర్స్ ఉంటారని రెగ్యులేటింగ్ యాక్ట్లో చెప్పాం, ఫిలిప్ బల్బ్స్ అని బోర్వెల్ అని చెప్పి ఒక 4 మెంబర్స్ పేర్లు చెప్పుకున్నాం. అయితే దీన్ని ఏం చేశారంటే 3 మెంబర్స్కి రిడ్యూస్ చేశారు అంటే కుదించారు. అలాగే మార్క్ అండ్ యాంగిల్స్ అనేటువంటి వ్యక్తులు ద్వంద్వ పరిపాలన ఏదైతే ఉందో, డ్యూయల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీనికి ఏం చెప్పారంటే దోచుకోవటం కోసం అని చెప్పారు. అంటే వీళ్ళు అభిప్రాయపడ్డారు. అయితే మీరు ఆలోచించుకోవచ్చండి, వీళ్ళు కమర్షియల్ బాడీని అడ్మినిస్ట్రేటివ్ బాడీని ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేశారో మీకేమవుతుంది, కమర్షియల్ బాడీ యొక్క రెవెన్యూ సెపరేట్ అవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ బాడీ యొక్క రెవెన్యూ సెపరేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడి నుంచి రెవెన్యూని తీసుకొని వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి కూడా రెవెన్యూని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి ఇంకొక మార్పు ఏంటంటే ఈ చట్టం ద్వారాగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏవైతే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా బ్రిటిష్ ప్రాంతాలుగా ప్రకటించుకున్నారు, బ్రిటిష్ ప్రాంతాలుగా. అయితే ఈ ప్రాంతాల మీద సర్వ హక్కులు
మొత్తం పవర్స్ అన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఉండాలి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కే ఈ పవర్స్ అన్నీ ఉండాలని చెప్పి ఈ చట్టం చెప్పింది. అయితే మీరు కరెక్ట్గా గమనించండి, రెగ్యులేటింగ్ చట్టానికి ముందు నుంచి అంటే మనకు వ్యాపారం కోసం వచ్చి వాళ్ళు నెమ్మదిగా పొలిటికల్లోకి దిగి తర్వాత ద్వంద్వ పరిపాలన పెట్టుకొని నెక్స్ట్ ఏం చేశారు, వ్యాపారాన్ని సెపరేట్ చేశారు, అడ్మినిస్ట్రేషన్ సెపరేట్ చేసి అడ్మినిస్ట్రేషన్ని బలపరుచుకోవటం కోసం ఏం చేశారు, ఈ ప్రాంతాలని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆధీనంలో పెట్టుకున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, వాటి మీద పట్టు వస్తుంది. ఇప్పుడు బాగా డెవలప్ అయినటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద పట్టు వస్తే చుట్టూ ఉన్న ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. ఆ విధంగా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, భారతదేశం మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని పరిపాలించాలి అనేదే వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం. నెక్స్ట్ క్లాస్లోని మిగతా చట్టాలను కూడా అంటే 20 సంవత్సరాల అగ్రిమెంటు ఇక్కడతో పూర్తయినట్లే, అంటే మళ్ళీ 73 రెగ్యులేటింగ్ చట్టం మొదలైంది. మళ్ళీ 93లో ఒక కొత్త చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ తీసుకురావడం జరిగింది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.